డైరెక్షన్లో అద్భుతం, క్రియేటివ్ అటెంప్ట్ అని చెప్పా కదా, అది ఒక కొత్త కథను తీసుకొచ్చాడు. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక కొత్త కథ, ఒక ట్రెండ్ సృష్టిస్తుంది. కానీ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు ప్రేక్షకులు అనేది చూడాలి, అది ప్రేక్షక దేవులకి వదిలేయాలి. పాలివ్వటానికి వాడు గేదె కాదు పులి రక్తం తాగుతాడు అంటూ చెప్పే డైలాగ్స్తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా మాసీగా కనిపించారండి. ఇంతకుముందు ఎన్నడలేని విధంగా ఒక మాస్ రోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాజ్ బ్యూటిఫుల్. అండ్ మాటల మాంత్రికుడు అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ద క్రేజీ కాంబినేషన్, ఆ క్రేజీ కాంబినేషన్లో ప్రతి కథాంశం చాలా పవర్ఫుల్గా పండింది. అండ్ పూజా హెడ్డే ఇషా తమకు తగిన దే జస్టిఫైడ్ దే రోల్స్. ఎస్ఎస్ తమన్ బై మ్యూజిక్ రెడ్డి కర్సూర్ సాంగ్తో హైలైట్ లేపారండి. అండ్ వినోద్ గారి సినిమాటోగ్రఫీ వాజ్ ఆల్సో బ్యూటిఫుల్. సో ఓవరాల్గా ఒక మూవీ గురించి చెప్పాలంటే ఇట్ వాజ్ అ పీస్ ఫైండింగ్ మూవీ. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథాంశంతో యాక్షన్ డ్రామా రొమాన్స్తో ఒక డిఫరెంట్గా వెళ్తూ ఉంటుంది. అండ్ నరేష్ గారు తమదైన శైలిలో ఒక అడ్వకేట్గా తన క్లయింట్స్తో ఒక హాస్యాన్ని పండించే విధానం ఇట్ వాజ్ హిలారియస్. చమ్మక్ చంద్ర జబర్దస్త్ ఫేమ్ చమ్మక్ చంద్ర కామెడీ కూడా బాగుంది. సో ఓవరాల్గా ఇట్ వాజ్ ఒక గుడ్ మూవీ అండ్ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనిపించింది. అండ్ క్లైమాక్స్లో నాకైతే క్లైమాక్స్ వాజ్ అల్టిమేట్ అండి. ఒక అత్తరండికి దారే తరహాలో ఎలా అయితే ఫైట్స్ లేకుండా క్లైమాక్స్ని క్లోజ్ చేస్తారో, సో అదే తరహాలో మాటలతో క్లోజ్ చేయడం. అండ్ జగవత్ బాబు గారు, హౌ కెన్ ఫర్గెట్ హిమ్. జగవత్ బాబు గారు ఒక పవర్ఫుల్ ప్రతి నాయకుడు ఉంటే సినిమా ఎలా ఉంటుందో ఈ మూవీ దానికి నిదర్శనం. సో ఫస్ట్లోనే తనకి ఎప్పుడైతే గొంతులో కత్తి దించారో అయిపోయింది అనుకున్నాం, కానీ లాస్ట్ వరకు అలాగే ఉండి తనదైన తన కొడుకును చంపే ఆ సీన్లో అయితే ఇట్ వాజ్ జగవత్ బాబు గారు అల్టిమేట్ అండి. ఓవరాల్గా ఇట్ వాజ్ ఏ గుడ్ మూవీ. ఒక దసరా పండగకి అండ్ బతుకమ్మ సంబరాలకి ఒక హాలిడేస్లో ఒక మంచి మూవీ అవుతుంది అనిపిస్తుంది. యా, సో ఇట్ వాజ్ ఏ వన్ టైమ్ వాచ్ మూవీ ఫర్ ఆల్ ద మూవీ లవర్స్. అందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు అండ్ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జగత్ బాబు క్యారెక్టర్ హైలైట్ బాయ్ సినిమాకి. ఎన్టీఆర్ ఒక ఎత్త అయితే జగపతి బాబు ఒక సైడ్ అనమాట. స్టోరీ నేరేషన్ మొత్తం ఒకటే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ ఉండదు, ఒకటే నేరేషన్ వెళ్తుంది. హైలైట్ అనమాట సినిమా మొత్తం, టాప్ 2 బాటమ్ కూడా. ఎన్టీఆర్ డ్యాన్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ హైలైట్. పూజ ఎక్తే కూడా బాగా యాక్ట్ చేసింది. దాంతోపాటు కో యాక్టింగ్ సునీల్ కో యాక్టర్ అనమాట. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎన్టీఆర్తో పాటే ఉంటాడు. సునీల్తోనే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఎన్టీఆర్ సినిమాకి ఇంట్రడక్షన్ ఎవరంటే సునీల్ అనమాట. సునీల్తోనే స్టార్ట్ అవుతుంది. రికార్డ్ అనేది చెప్పలేం భయ్యా, కానీ బ్లాక్ పోస్టర్ అందులో తేడా లేదు. హైలైట్ అనమాట సినిమా అంతా బాగుంది. ఎన్టీఆర్ యాక్షన్ కానీ డ్యాన్స్ కానీ ఫుల్ ఎంజాయ్ కాదు కానీ భయ్య, ఒక ఫీల్ అనమాట. ఒక ఎట్లా అంట అంతా రొమాన్స్ కానీ యాక్షన్ కానీ డ్రామా కానీ ఒక ఎట్లా ఉంటుంది అంటే మూవీ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది, ఒక ఫ్యామిలీతో పాటు ఉన్నట్లు అట్లా అట్మాస్ఫియర్ ఉంటుంది అనమాట. అంతా బాగుంది. అరవింద్ సముద్ర మూవీ చూశాను. ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగుంటుంది అనిపించింది, కానీ నాకైతే యావరేజ్ అనిపించింది. మూవీ స్టోరీలో పెద్దగా దమ్ము లేదనిపించింది, కానీ ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం చాలా అద్భుతంగా నటించాడు, జీవించాడని చెప్పొచ్చు. అదేవిధంగా జగపతి బాబు యాక్టింగ్ కానివ్వండి, రావు రమేష్ యాక్టింగ్ కానివ్వండి, అద్భుతం అని చెప్పొచ్చు. కానీ స్టోరీలో కొద్దిగా దమ్ము మిస్ అయింది, అది అది ఆలోచించాలి. ఇంకా త్రివిక్రమ్ మాటలు బాగున్నాయి, కానీ ఆయన డైరెక్షన్ మీద దృష్టి పెట్టలేదు అనిపించింది. ఎందుకంటే అలా ఉంది సినిమా, కానీ ఆయన ఓన్లీ స్టోరీలో రాయలసీమలో ప్యాక్సినిజం ఉంటే వారి ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆ ప్యాక్సినిజం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి, ఎప్పటికైనా ప్యాక్సినిజం లైఫ్లో నష్టమే అనే స్టోరీ లైన్ తీసుకున్నారు తప్ప ఆయన స్క్రీన్ మీద చూపించే విధానం కొద్దిగా మిస్ అయింది. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొద్దిగా స్లో ఉందని చెప్పొచ్చు. ఈ మూవీ ఎన్టీఆర్ ఎంఎల్ కానివ్వండి, కొద్ది ఫ్యాన్స్ కానివ్వండి, ఒకసారి చూసే అవకాశం ఉంది. సినిమా యావరేజ్. ఇంకా హైలైట్స్ అయితే మూవీలో ఎన్టీఆర్ యాక్టింగ్ కానివ్వండి, జగపతి యాక్టింగ్ కానివ్వండి, సాంగ్స్ 5 సాంగ్స్ కూడా వినడానికి కానివ్వండి, చూపించే విజువల్స్ కానివ్వండి బాగున్నాయి. టోటల్గా అయితే నాకైతే యావరేజ్ అనిపించింది, యావరేజ్ మూవీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.